वेलकम टू वीएस नाइन न्यूज़ जनगाम जिला पालकुर्ति मंडलम वल्मिडी ग्राम टीआरएस पार्टी अध्यक्षुडु पंगा साइदुलो आध्वर्यंलो मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव चित्रपटानिकि पालाभिषेकं चेशारु। ई संदर्भंगा टीआरएस मंडल प्रचार कार्यदर्शि वीरमल्ल मात्लाडुतू తెలంగాణలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు దేశానికే ఆదర్శమని రాష్ట్ర రైతులకు 5000 రూపాయల చొప్పున సాగుకు పెట్టుబడి కింద ఖరీఫ్ రబీ సీజన్ కలిపి మొత్తం 10000 రూపాయలు ఇస్తున్నారని అన్నారు। విజయనగరం జిల్లా మెంటడ ఓటిఎస్ పథకం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రారంభించింది। ప్రస్తుతం మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతూ వస్తోందని సాలూరు శాసన సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు। మండల కేంద్రం మెంటడ రైతు భరోసా కేంద్రం ఆవరణలో ఓటిఎస్ పథకంలో నమోదు చేసుకున్న ప్రజలకు బాండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు। మండల అధ్యక్షులు రెడ్డి సన్యాసనాయుడు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 710 మంది ఓటిఎస్ కట్టాల్సి ఉండగా 10000 రూపాయలు చెల్లించిన వారు 445 మంది 10 రూపాయల బాండ్ చెల్లించిన వారు 270 మందికి శాశ్వత గృహకల్ప హక్కుపత్రాలు అందజేశారు। గతంలో రైతులు ఉన్నారు 87000 కోట్ల రూపాయలు ఉండేది, ప్రస్తుతం ఉన్నది 125 కోట్ల రూపాయలు పెరిగిపోయిందని దీనంతటికి చంద్రబాబు కారణం రైతులను మోసం చేయడంలో ఆయన దిట్ట అని బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు। अंदर की पेर पेर नमस्कार। मन मोना मैं सर्वसभ्य सवेश जगह चपाऊ मैं इन भाई तेदीन सालूर जगन संपूर्ण गृह पधक मीटिंग जगह चपाऊ इंका प्रजल के बागेपाल उदेश मरकसारी మీ అందరికి విషయాలు మనవరందరూ చాలా విషయాలు చెప్పారు। అయినా మరొకసారి నేను ఎక్కువసేపు మాట్లాడను, నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను। మరి ఈరోజు మన మండలంలో 486 మందికి మనం హక్కులతో కూడుకున్న పత్రాలు ఇస్తున్నాం। అంటే 486 మందికి కూడా మీకు అవసరం వచ్చినప్పుడు మీ ఇంటిని తాకట్టు పెట్టుకోవచ్చు। ఇంకా కొన్ని సందర్భాల్లో మన ఇల్లును అమ్ముకోవాలనుకునేటప్పుడు అమ్ముకోవచ్చు। గతంలో హక్కులు మనకు లేదు। వైఎస్ఆర్ జిల్లా సున్నిపల్లి మండల మైనారిటీ నాయకులు రహమాన్ ఖాన్, రాయవరం రఫీక్లు రాజకీయాల్లో మీడియా తప్పుడు కథనాలపై విరుచుకుపడ్డారు। ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డిలు సున్నిపల్లి మండల కేంద్రంలో ఇటీవల పర్యటించి వైఎస్ఆర్ ఆసరా మండల సర్వసభ్య సమావేశానికి హాజరైతే పచ్చ మీడియా వీటిపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీలో వర్గపోరు ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు, దాంతో పలువురికి గాయాలయ్యాయి, కత్తులు దువ్వుకున్నారు అన్న కథనాలపై సుండిపల్లి మైనారిటీ నాయకులు స్పందించారు। సుండిపల్లిలో అభివృద్ధి జెట్ విమానం స్పీడ్లో పరుగులు పెడుతోందని నాయకులందరూ సమన్వయంతో నిత్యం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు। జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి ముందుగానే విచ్చేయడంతో ఆ తర్వాత వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డిలకు ఇందులో భాగంగా అభివృద్ధి చూసిన ప్రజలు ఎమ్మెల్యే మేడ బ్రదర్స్ ఆధ్వర్యంలో 100 వాహనాల్లో వేలాది మంది తమ అభిమాన నాయకులకు భ్రమరథం పట్టారని, అది ఎల్లో మీడియాకు కనిపించలేదా అని ప్రశ్నించారు। అక్కడ ఎటువంటి గొడవలు జరగలేదు, కత్తులు కొడవళ్ళు ఎవరు తీసుకురాలేదు, రక్తాలు కారలేదు। ముఖ్యంగా ఏంటంటే మీడియా
ఎల్లో మీడియా ఉంది కాబట్టి అది మామూలుగా నడిపినారు అది పద్ధతి కాదు మీడియా మిత్రులకు కూడా జరగనేది జరిగినట్టు రాయడం అనేది ఇది ఒకసారి బాగా గమనించాలి ఎటువంటి కలహాలు మా పార్టీలో అయితే మండల వ్యాప్తంగా ఎక్కడా లేవు ప్రశాంతంగా ఉన్నాం అంతా కలిసికట్టుగానే ఉన్నాము మరొకటి ఏందంటే నిన్న ఇక్కడ సర్వసభ్య సమావేశం జరిగింది చాలా సాఫీగా మేడా మల్లికార్జున్ రెడ్డి గారికి మన ప్రియతమ నేత మన ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి 100 బండ్లల్లో ఘన స్వాగతం పలికిన వ్యక్తి ఎవర్రా అంటే మేడా విజయశేఖర్ రెడ్డి అప్సరా పథకానికి మా అంచనా 300 మంది వస్తారనుకుంటే 3000 మంది జనాలు వచ్చారు ఒక మన ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి గారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు వస్తున్నారంటే 3000 మంది వచ్చి ఆసరా పథకాన్ని ఎంత ఘనంగా నిర్వహించినారంటే ఇక్కడ ఉండే లోకల్ లీడర్స్ ప్రతి ఒక్కరూ ఎంపీ గారు మా జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందేపురం పట్టణంలో జనజాగరణ అభియాన్ పాదయాత్రని నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రధాన వీధుల గుండా పాదయాత్ర చేస్తూ బీజేపీ వైసీపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు హిందూపురం ఆర్ఎన్బి బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దొందుకు దొందేనని ఈ ప్రభుత్వాలతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ సామాన్య ప్రజలను నడ్డివిరిచే విధంగా పరిపాలన సాగిస్తుందన్నారు బీజేపీ కనుసన్నల్లో నడిచే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీజేపీ బాటలోనే పరిపాలన సాగిస్తుందన్నారు ఏ రాష్ట్రంతో పోల్చినా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు ఎక్కువ ఉన్నాయి ఇదే జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాగాలు తీస్తామట జగన్ అనే నేను అధికారంలోకి వస్తే కర్ణాటక కంటే తమిళనాడు కంటే పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ తక్కువ వచ్చేట్టుగా చేస్తానని చెప్పేసి ఆ రోజు ఉత్తర కుమార ప్రగల్భాలు పిట్ల ద్వారా ప్రసంగాలు చేశాడు ఇప్పుడు ఇటీవల అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఏదో కొంచెం మురడి పెంచి బారడి పెంచి బెత్తడి తగ్గించింది ఆ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు చాలా మటుకు తగ్గించాయి కానీ ఇక్కడ మాత్రం తగ్గించకపోవడం కాకుండా విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్లో సీఐ నాగేశ్వరరావు సమావేశం ఏర్పాటు చేశారు నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేర్లెస్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు సౌండ్ బాక్సులు డీజిల్లో ఎటువంటి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు దారులు కూడలి వద్ద జనసంచారం పబ్లిక్ ప్లేస్లో వేడుకలు జరుపుకోరాదని హెచ్చరించారు అందరికీ నమస్కారం బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ప్రజలందరికీ ముందుగా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రానున్న డిసెంబర్ 31 నైట్ ఏదైతే కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ ఉన్నాయో దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి దయచేసి ప్రజలందరూ కూడా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మనం 9 గంటల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ షాప్స్ ఇతరత్ర అవసరాల నిమిత్తం తప్ప ఈ 31st నైట్ నిమిత్తం సెలబ్రేషన్స్ నిమిత్తం ప్రజలెవరూ కూడా పబ్లిక్ ప్లేస్లో రాకూడదని మీ అందరం కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ పబ్లిక్ ప్లేస్ 4 రోడ్డు కోడల్లో పబ్లిక్ జంక్షన్స్లో రోడ్స్ జంక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా
31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం కానీ డీజేస్ పెట్టి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ ఇంటి పరిస్థితుల్లో కూడా ఎలా చేయబడవు. దయచేసి మీరందరూ కూడా గమనించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వాలు ఉత్తరాఖండ్లో అభివృద్ధిని విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అందువల్లే రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు విధిలేక వలసలు వెళ్లాల్సి వస్తోందని ఆరోపించారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న మోదీ 17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హద్వానీలో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన 17,500 కోట్లు విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అభివృద్ధిని తరిమివేయడానికి కొందరు పనిచేశారని విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు మోదీ. రాష్ట్ర ప్రగతి కోసం వారెప్పుడూ పనిచేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి ఎజెండాగా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతుందన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మోదీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దో ధారాయే ఔర్ దేఖీ హై. ఏక్ ధారా హై పహాడ్ కో వికాస్ సే వంచిత్ రఖో ఔర్ దూసరీ ధారా హై పహాడ్ కే వికాస్ కే లియే दिन रात एक कर दो. पहली धारा वाले लोग आपको हमेशा विकास से वंचित रखना चाहते हैं. पहाड़ों पर सड़क बिजली और पानी पहुंचाने के लिए గిరిజన ప్రాంతాలు హిందూ ధర్మానికి పట్టుకొమ్మలని విశాఖశ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. నిష్కల్మషంగా నిస్వార్థంగా భక్తి ప్రవర్తులను చాటడంలో గిరిజనులు ముందుంటారని తెలిపారు. విశాఖశ్రీ శారదాపీఠం చేపట్టిన గిరిజన ధార్మిక సేవ కార్యక్రమం కోసం స్వామీజీ మారేడుమిల్లి మండలంలో పర్యటించారు. మద్దులూరు, పందిరిమామిడికోట, యవంపల్లి, భీమవరం, వేటుకూరు, పూజారిపాకలు, కూడూరు తదితర గిరిజన గ్రామాల్లో రగ్గులు పంపిణీ చేశారు. చలి తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా గిరిజనులకు రగ్గులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ శారదా పీఠానికి అటవీ ప్రాంతాలకు ఎంతో అనుబంధం ఉందన్నారు. గిరిజనుల కోసం గతంలో గోవులను పంపిణీ చేశామని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి శస్త్రచికిత్సలు చేయించామని, అనేక మంది గిరిజనులను తిరుమల యాత్రకు తీసుకెళ్లామని వివరించారు. అనేక మంది గిరిజనులు ఈ చలి ప్రభావం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వారందరికీ కూడా విశాఖ శ్రీ శారదా పీఠం ప్రోద్బలంతో వీరందరికీ రగ్గులు అదేవిధంగా కంబళ్ళు పంపడం జరగడం జరుగుతుంది. ఎందువల్ల అంటే హిందుత్వానికి పట్టుకొమ్మలుగా నిలిచేవి గిరిజన ప్రాంతాలు. విశాఖ శ్రీ శారదాపీఠానికి గిరిజన ప్రాంతం అంటే ఎంతో అభిమానం. కారణము ఇక్కడున్న హైందవ సంస్కృతి, నిజాయితీగా నిబద్ధతగా ఉన్న వాళ్ళ జీవితాలు ఇవన్నీ కూడా శారదాపీఠానికి ఎంతో నచ్చుతాయి. అదేవిధంగా గిరిజనుల్లో కూడా హైందూ ధర్మాన్ని పెంపొందించేందుకు శారదాపీఠం నిరంతరం కృషి చేస్తూ ఉంది. ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. గత 2 రోజులుగా విశాఖపట్నం ఏజెన్సీ కానీ, అటు విజయనగరం ఏజెన్సీ కానీ, అలాగే కోరాపుట్టు ప్రాంతం అంటే ఒరిస్సా ప్రాంతంలో కూడా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అంతా పర్యటన చేస్తున్నాయి. విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో సుమారు 1 కోటి రూపాయల విలువ చేసే నిషేధిత కైనీ, టొబాకో, గుట్కా ప్యాకెట్లను సబ్బవరం పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. సబ్బవరం ప్రభుత్వ హై స్కూల్ సమీపంలో లారీలో బియ్యం బస్తాలతో పాటు 5.5 టన్నుల గుట్కా బస్తాలు పార్సిల్ గుర్తించామన్నారు. ఈ అక్రమ రవాణాలు లారీ డ్రైవర్ సహా ఇద్దరిని అరెస్టు చేశామని, పశ్చిమ బెంగాల్ నుంచి సబ్బవరం రప్పించి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి చెందిన రిటైల్ వ్యాపారులకు విక్రయించేందుకు సరుకుని తీసుకెళ్తున్నారన్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో 2021వ సంవత్సర కాలంగా నమోదు కాబడిన నేరాలు కేసులు పురోగతి నేర నియంత్రణకు తీసుకున్న చర్యలపై జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ జిల్లా వార్షిక నేర గణాంకాలు పోలీసు కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. సదరు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో పీపీటీ ద్వారా జిల్లాలో జరిగిన నేరాలు రహదారి ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు దిశ యాప్ అవగాహన మహిళా పోలీసులు గ్రామ స్థాయిలో మహిళా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పన తుఫాన్ సమయంలో పోలీసులు అందించిన విశిష్ట సేవలను గురించి ఎస్పీ వివరించారు. ఏడాది పొడవునా ఉత్తమ ప్రతిభ కనబర్చిన డిఎస్పీలు జి శ్రీనివాసరావు ఎం శివరామరెడ్డి అనువారికి ప్రశంసా పత్రాలు ఎస్పీ అందజేశారు. భాగంగా అదే విధంగా వాళ్ళకి ప్రెసెన్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో డిఎస్పీస్ అండ్ ఎస్డిపిఓస్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్, మేక్ ష్యూర్ దట్ ది పాక్సో కేసెస్ ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ డౌన్ ఇన్ ఆల్ సెక్షన్స్. నెక్స్ట్ దీస్ ఆర్ ది ప్రాపర్టీ ఆఫెన్సెస్ రిపోర్ట్ అయిన మన జిల్లాలో. సో రీసెంట్ టైంలో మీ అందరికీ అవగాహన ఉన్న చాలా మీడియాలో కూడా ఎక్కువ ఎంఫసిస్ జరిగిన ఫలానా గ్యాంగ్ వచ్చిన ఫలానా గ్యాంగ్ వచ్చిన అది జరిగిన అది జరుగుతున్నా. సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ న్యాచురల్గా. ప్రాపర్టీ ఆఫెన్సెస్ డూ అక్కడ, బట్ మనకి ప్రివెన్షన్ ఎక్కడైనా జరిగినా దట్ వీ విల్ కమ్ ఇన్ షార్ట్ వై. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా ఆల్మస్కు స్వస్థలంలో అపూర్వ స్వాగతం లభించింది. మంగళగిరికి విచ్చేసిన స్ట్రాంగ్ గర్ల్ మంగళగిరి యూత్ ఐకాన్ సాదియాకు విజయ్ కళాశాల వద్ద సాదర స్వాగతం లభించింది. టర్కీలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 57 కేజీల విభాగంలో స్క్వాట్ 167.5 కేజీలు, బెంచ్ ప్రెస్ 70 కేజీలు, డెడ్ లిఫ్ట్ 162.5 కేజీలు మొత్తంగా 400 కేజీల బరువు ఎత్తి ఓవరాల్ బంగారు పథకాన్ని సాధించిన విషయం విదితమే. అంతర్జాతీయ స్థాయిలో మంగళగిరి ఖ్యాతిని ఇనుమడింపు చేసిన సాదియాకు రోటరీ క్లబ్ యాజమాన్యం, టీడీపీ రాష్ట్ర నాయకులు, విజయ్ కాలేజీ యాజమాన్యం మరియు విజయ్ కాలేజ్ విద్యార్థులు, నగర ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆమె తండ్రి ఫిట్జోన్ అధినేత సంధాని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లలేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. మన మంగళగిరి తెచ్చిన ఖ్యాతి ఆసియా ఖండంలోకెల్లా నెంబర్ వన్ స్థాయిలో ఉంది. 3 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. ఈ అమ్మాయికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, అలానే హైదరాబాద్లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్ వీళ్ళు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఇస్తాంబుల్ పంపించడం అనేది జరిగింది. అమ్మ ఇంకా నీవు ఇలానే ముందు మంచి మంచి రికార్డు నెలకొల్పాలి, భారతదేశానికి నువ్వు మణిపూసగా వెలగాలని చెప్పి కోరుతూ, దీనికి ఎన్నైనా సరే నిన్ను ఎంత దూరం అయినా సరే పంపించడానికి రోటరీ నీకు హామీ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
కడప జిల్లాలో చైల్డ్ పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజంపేటకు చెందిన వినయ్ కుమార్ రెడ్డి, పులివెందులకు చెందిన శ్రీకాంత్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ ఆన్బురాజన్ వెల్లడించారు. చిన్నపిల్లల అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నేరమని కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సైబర్ క్రైమ్ కడప సైబర్ క్రైమ్ సెల్ నుంచి ఒక గుడ్ వర్క్, కానీ ఈ కేసు వచ్చేసి ఏంటంటే కొందరు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు ఏదో ఒక ప్లేస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, వాటిని డబుల్ కోసం ఇంకొక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం, దీని మీద మాకు కంప్లైంట్ వస్తే 3 కేసులు జిల్లాలో నమోదు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళ ఆ వీడియో వెబ్సైట్ ఏదైతే ఉందో తద్వారా ఐపీ అడ్రస్ అంతా ట్రేస్ చేసి 2 కేసెస్లో నిందితుల్ని, ఒకటి లింగాల ఇంకొకటి రాజంపేట అర్బన్ కేసెస్లో నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతున్నాయి. దయచేసి పిల్లలు కావచ్చు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆర్ ఎనీబడి ఇలాంటి పోర్నోగ్రఫీ వీడియోస్ అప్లోడ్ చేయడం నేరం, మన దేశ చట్ట ప్రకారం ఐటీఏ యాక్ట్ ఒకటి ఉంది, ఆ యాక్ట్ మేరకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా. భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ కృష్ణా జిల్లా కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ ఖాదర్ బాషా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండించారు. మందుపై వ్యాఖ్యలు చేసేందుకు ప్రజాగ్రహ సభ పెట్టారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు వామపక్షాల చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నేతలు కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. మద్యం ధరలు తగ్గించి ఎవరి జీవితాలు నాశనం చేయడానికి చూస్తున్నారని, వామపక్షాలు చీడ పురుగులు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని ప్రకటించారు. ఇది ఎంతవరకు సమంజసమని దేశవ్యాప్తంగా ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే చరిత్ర తమదని ఖాదర్ బాషా తెలిపారు. జనాలకి రాష్ట్ర అధ్యక్షులు అనుకున్నాం, మొన్న ప్రజా ఆగ్రహ సభ మంచి టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ని మేము హర్షిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళకి ఈరోజు ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే అది గ్రహించి ప్రజల మనసుల్ని తెలుసుకొని ప్రజా ఆగ్రహ సభ పెట్టడం సారా ఈరోజుకి మేము స్వాగతిస్తూ ఉన్నాం, మంచి సభ పెట్టినందుకు. అంతేకాకుండా కమ్యూనిస్టులపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు భారతదేశంలో ఉండడం వల్లే విజయవాడ జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివీస్ పరిశ్రమ, విశాఖ ఉక్కు కర్మాగారం, రాష్ట్రంలో రోడ్ల సమస్య, రైతుల సమస్యలు, అమరావతి రాజధాని వంటి ప్రతి ప్రజా సమస్యలపై జనసేన పోరాడుతూ ఉందని, వైసీపీ కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడంలోనే నిమగ్నమై ఉందన్నారు. ఇక 2024వ సంవత్సరంలో అధికారం దిశగా జనసేన పనిచేస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మొదటి తరం యువత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారని, 100 నియోజకవర్గాల్లో గత కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల నాయకుల పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. విజయవాడ నగరంలో డివిజన్ అధ్యక్ష పదవులు 54% బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకు కేటాయించామని తెలిపారు. గ్రాడ్యుయేట్లను జనసేనలో డివిజన్ అధ్యక్షులుగా నియమించామని, దొంగలకు దోపిడీదారులకు పార్టీలో స్థానం లేదన్నారు. హింసని కానీ ప్రేరేపించినటువంటి ఒక్క సందర్భం కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలో లేదు. అటువంటి ఒక మంచి వ్యక్తి మీద రెక్కి నిర్వహించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రజలు కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఇందులో
ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే ఇదేమైనా జరుగుతుందా అనేటువంటి అనుమానం కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలకి కలుగుతా ఉంది. కొన్ని వర్గాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలి, విజయవాడ నగరంలో శాంతి భద్రతల్ని అలాగే ప్రజల ప్రశాంతంగా ఉండేటువంటి జీవన విధానాన్ని ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉందనేటువంటి అంశం చాలా స్పష్టంగా అర్థమవుతాం. రాధాకృష్ణ గారు చెప్పినటువంటి అంశం ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ధారించుకోబట్టే వారికి 2+2 గంగన. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని రాఘవపట్నం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఫైవ్ ఫింగర్స్ అండ్ తెలంగాణ నెటిజన్స్ ఫోరం అరుణ్ శ్రీనివాస్ కుమార్ మల్లేష్ల సహకారంతో 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగుల నోటు పుస్తకాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మీకు తోచిన విధంగా సహాయం చేయాలని, మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదని, ఎంత మేరకు పేదవాళ్లకు సాయం చేశామనేది ముఖ్యమని, ఇలానే ప్రతి ఒక్కరూ పేద పిల్లలకు సాయం అందించాలని కోరారు. మల్లేష్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. బుక్ పట్టుకో, మంచి ఫోటోలు తీసుకున్న పక్క గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో ఎంపీ యూపీ స్కూల్లో చేతన ఫౌండేషన్ వారి సహకారంతో కాకుమాను జడ్పీ హైస్కూల్లో చదువుతున్న 24 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని, స్కూలు అయిపోయే సమయానికి బస్సు రావడం లేదని, ఒక్కో సమయంలో నడిచి రాలేక ఇబ్బంది పడుతున్నామని, చేతన ఫౌండేషన్ చేసిన సహాయాన్ని మర్చిపోలేమని తెలిపారు. కానీ ఏంటంటే ఈ రోజున మారుతున్న మనకి దగ్గర అదేవిధంగా మరి వాళ్ళు చెప్తున్నారు ఈ రోజున సైకిల్ అన్నారు, మిగిలిన చోట ఏంటంటే ల్యాప్టాప్స్ కానీ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి మరి వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ చూశాను, ఇక్కడ కూడా చూస్తున్నాను, అక్కడ కూడా ఎంతకంటే గొప్పగా ఏముండదు. ఒక్క నిమిషం కాదు సార్, సార్ సార్ కర్నూలు జిల్లా నందికొట్కూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సుమంగళి వ్రత దీక్షను కపిలేశ్వరం పీఠాధిపతి భాస్కర్ స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 108 మంది మహిళా భక్తులు 100,000 పసుపు కొమ్ములతో పూజలు నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూజలు విజయవంతంగా పూర్తి చేశారు. ఓం నమః శివాయ.
ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.